ఎప్పుడైనా మనం లేదా మన ఫ్యామిలీ మెంబర్స్ లేదా ఫ్రెండ్స్కి రైల్వే టికెట్ బుక్ చేయాలనుకుంటే రైల్వే కౌంటర్లో కానీ లేదా ఏజెంట్ దగ్గర అయితే వెళ్ళి బుక్ చేస్తూ ఉంటాం రైల్వే కౌంటర్లో అయితే మనం క్యూలో నిలబడాల్సి వస్తుంది అదే ఏజెంట్ దగ్గర వెళ్తే టికెట్ ధర కంటే ఎక్కువ అయితే వాళ్ళకు పే చేయాల్సి ఉంటుంది సో అందువల్ల ఈ వీడియోలో మనం ఆన్లైన్ ద్వారా అది కూడా నా మొబైల్ ఫోన్లోనే రైల్వే టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలో తెలుసుకుందాం ఈ రైల్వే టికెట్ బుక్ చేసిన తర్వాత మనం ఈ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సో దీనితో పాటు ఎప్పుడైనా మనకు తత్కాల టికెట్ బుక్ చేయాలనుకుంటే అది కూడా ఈ విధంగా చేసుకోవాలని పూర్తి ప్రయాణం తెలుసుకున్న వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే రోజు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్లో వచ్చి ప్రతి ఒక్క అప్డేట్ కోసం పక్కన ఉన్న బిలకాని ప్రెస్ చేసుకోండి రైల్ టికెట్ని మన మొబైల్ ఫోన్లోనే బుక్ చేసుకోవడానికి అన్నిటికన్నా ముందు మనం ప్లేస్టోర్ ఓపెన్ చేసి ఐఆర్ అని సెర్చ్ చేయాలి సెర్చ్ చేయగానే ఐఆర్సిటీసీకి సంబంధించిన అఫీషియల్ యాప్ కనిపిస్తుంది ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ అని దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ అవగానే ఓపెన్ చేస్తే ఈ విధంగా కొన్ని పర్మిషన్ అయితే అడుగుతుంది సో దీన్ని అలౌ చేయాలి దాని తర్వాత మనకు కోవిడ్కి సంబంధించిన ఒక ప్రికాషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది సో దీన్ని ఇక్కడ నుంచి మీరు రీడ్ చేసుకోవచ్చు సో కిందకు స్క్రోల్ చేసి ఇక్కడ ఓకే అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి దాని తర్వాత ఈ అప్లికేషన్ యొక్క డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ చూడవచ్చు రైల్ టికెట్కి సంబంధించిన మొత్తం ఆప్షన్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి రైల్ టికెట్ బుకింగ్ అదేవిధంగా దాని యొక్క స్టేటస్ చూసుకోవడానికి ఇలా రైల్ టికెట్కి సంబంధించిన మొత్తం ఆప్షన్స్ అయితే ఇక్కడ మనకు ఈ డాష్ బోర్డ్లోనే కనిపిస్తాయి సో ఇక్కడ ప్లాన్ మై జర్నీ ఆప్షన్ ద్వారా ట్రైన్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఏ ట్రైన్ ఏ రూట్లో వెళ్తుంది ఆ ట్రైన్ యొక్క షెడ్యూల్ ఏమి ఆ ట్రైన్లో టికెట్స్ అవైలబుల్ ఉన్నాయా సో ఇలా మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ ప్లాన్ మై జర్నీ ఆప్షన్ ద్వారా తెలుసుకోవచ్చు దాని తర్వాత మై బుకింగ్స్ ద్వారా మీరు ఇంతకుముందు బుక్ చేసిన టికెట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు దాని తర్వాత పిఎన్ఆర్ స్టేటస్ కూడా ఇక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు దాని తర్వాత మన టికెట్ యొక్క రీఫండ్ లేదా టికెట్ క్యాన్సిల్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన ఆప్షన్ కూడా ఇక్కడ మనకు దొరుకుతుంది సో ఇక్కడ మనం ఏ యాప్ ద్వారా ట్రైన్ టికెట్ బుక్ చేయడానికి ప్లాన్ మేజ్ జర్నీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి ప్లాన్ మేజ్ జర్నీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకు ఫ్రమ్ టూ అనే ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి సో ఇక్కడ మనం ఫ్రమ్ దగ్గర మనం ఎక్కడి నుంచి అయితే మన జర్నీ స్టార్ట్ చేస్తున్నామో ఆ స్టేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో దానికోసం ఇక్కడ మన స్టేషన్ యొక్క పేరు సెర్చ్ చేయగానే దీనిలో మన స్టేషన్ యొక్క పేరు కనిపిస్తుంది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ టూ ఆప్షన్ దగ్గర మనం ఎక్కడికైతే జర్నీ చేయాలనుకుంటున్నామో ఆ ఊరికి సంబంధించిన స్టేషన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో దానికోసం ఇక్కడ స్టేషన్ దాని యొక్క పేరు సెర్చ్ చేయగానే ఇక్కడ కనిపిస్తుంది దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి సో ఈ రెండు సెలెక్ట్ చేసుకోగానే అరైవల్ మరియు డిస్పాచర్ యొక్క ఆప్షన్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకుందాం దాని తర్వాత ఇక్కడ క్లాస్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మీరు ఏ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి దానికోసం ఆ క్లాస్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ స్లీపర్ క్లాస్ లేదా చీర్ కార్ అని సో దీనిలో మీరు దేని టికెట్ బుక్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది లేదా మీరు ట్రైన్ అవైలబుల్ ఉందా లేదా అని చెక్ చేయాలనుకుంటుంటే ఆల్ క్లాసెస్ అనే ఆప్షన్ మీద టిక్ చేసుకోవాలి దాని తర్వాత కోటాని సెలెక్ట్ చేసుకోవాలి జనరల్ కోటానా లేడీస్ కోటానా సీనియర్ సిటిజనా లేదా తత్కాల టికెట్ అని సో దీనిలో మీరు దేనికి అంటే ఏ టికెట్ బుక్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ఆప్షన్ అయితే టిక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం జనరల్ కోటాలో అయితే బుక్ చేస్తున్నాం కాబట్టి జనరల్ కోటాని సెలెక్ట్ చేసుకుందాం నెక్స్ట్ ఇక్కడ కొన్ని సెలెక్ట్ చేసే ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి దీనిలో మొదటిది ఫ్లెక్సిబుల్ విత్ డేట్ అంటే మీరు సెలెక్ట్ చేసిన డేట్ కాక వేరే డేట్స్లో ఏమైనా ట్రైన్ టికెట్స్ అవైలబుల్ ఉంటాయి అవి కూడా ఇక్కడ మీరు చూడాలనుకుంటే ఈ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత మీరు దివ్యాంగి అయితే ఈ రెండో ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి దాని తర్వాత ఏ ట్రైన్లు ఏ ట్రైన్లో టికెట్స్ అవైలబుల్ ఉన్నా ఆ ఆ ట్రైన్ యొక్క వివరాలు మాత్రమే మీరు చూడాలనుకుంటే ఈ మూడో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత మీ దగ్గర ఏమైనా రైల్ రైల్వే పాస్ ఉంటే ఈ ఆప్షన్ని చూస్ చేసుకోవాలి దాని తర్వాత ఇక్కడ సర్చ్ ట్రైన్స్ మీద క్లిక్ చేయాలి సర్చ్ ట్రైన్స్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్లో మీరు సెలెక్ట్ చేసిన రూట్లో ఎన్ని ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో ఆ ట్రైన్స్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది సో దీనిలో ఆ ట్రైన్ యొక్క నేమ్ ఆ ట్రైన్ యొక్క నంబర్ అదేవిధంగా డిపార్చర్ మరియు అరైవల్ యొక్క టైమింగ్ దానితో పాటు జర్నీ ఏ టై ఎంత టైం పడుతుంది సో ఇలా మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ పేజీలో మీకు డిస్ప్లే అవుతుంది సో దీనిలో మీరు ఏ ట్రైన్లో ట్రావెల్ చేయాలనుకుంటారో దానికి సంబంధించిన ఆప్షన్ అయితే చూస్ చేసుకోగానే ఇక్కడ చూడవచ్చు ఆ ట్రైన్లో టికెట్స్ ఎన్ని అవైలబుల్ ఉన్నాయో అన్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది సో ఇక్కడ చూడవచ్చు టూ సీట్ సెకండ్ సీటింగ్లో అయితే ఇక్కడ ఈ ఈ ట్రైన్లో టికెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అదే స్లీపర్ స్లీపర్లో కూడా టికెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు మనం సెలెక్ట్ డేట్ డేట్లోనే ఇక్కడ టికెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో దాని తర్వాత విధంగా మీరు థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ ఫస్ట్ ఏసీలో కూడా టికెట్ అవైలబుల్ ఉన్నాయి లేదా ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనం సె సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి ఇక్కడ ఫేర్ బ్రేకప్ కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ చూడవచ్చు స్లీపర్కి అయితే టూ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే ఉంది అదేవిధంగా టూ సీటింగ్కి అయితే ఇక్కడ వన్ ఫార్టీ రూపీస్ అయితే ఇక్కడ ఫేర్ బ్రేకప్ అయితే మనకు కింద డిస్ప్లే చేయడం జరుగుతుంది కొన్నిసార్లు మనం సెలెక్ట్ చేసిన డేట్పై టికెట్స్ అవైలబుల్ లేకుంటే ఆర్ఏసీ మరియు వెయిటింగ్ లిస్ట్లో కూడా మనం టికెట్ బుక్ చేసుకోవచ్చు కానీ వెయిటింగ్ లిస్ట్లో బుక్ టికెట్ బుక్ చేసినట్లయితే చార్ట్ క్రియేట్ అయ్యేలోపు అంటే జర్నీ డేట్ లోపు మన టికెట్ కన్ఫర్మ్ అయినప్పుడే మనం జర్నీ చేయగలం లేదా మన అమౌంట్ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది సో అదే అదేవిధంగా ఆర్ఏసీలో కూడా మనం టికెట్ బుక్ చేసుకున్నట్లయితే మనకు కేవలం సిట్టింగ్ సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ జర్నీ డేట్ లోపు మన టికెట్ కన్ఫర్మ్ అయినట్లయితే మనకు ఫుల్ సెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో దీని యొక్క స్టేటస్ మనం పిఎన్ఆర్ స్టేటస్లో చూసుకుంటే మన టికెట్ కన్ఫర్మ్ అయిందా లేదా లేదా అని మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సో ఈ పేజ్లో మీరు ఏ ట్రైన్లో ఏ డేట్లో ట్రావెల్ చేయాలనుకుంటున్నారో టిక్ చేసుకున్న తర్వాత కింద మనకు ప్యాసింజర్ డీటెయిల్స్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి దాని మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకు లాగిన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది సో ఇక్కడ ఐఆర్సిటీకి సంబంధించిన లాగిన్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీ దగ్గర ఐఆర్సిటీకి సంబంధించిన లాగిన్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్ లేకుంటే ఇక్కడ మీరు రిజిస్టర్ కూడా చేసుకోవచ్చు సో దానికోసం రిజిస్టర్ యూజర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి సో ఇక్కడ మీ మొబైల్ నంబర్ అదేవిధంగా ఈమెయిల్ ఐడి అడుగుతుంది అదేవిధంగా యూజర్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి దాని తర్వాత మీ పాస్వర్డ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో దాని తర్వాత ఒక సెక్యూరిటీ క్వశ్చన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఆసర్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీరు సక్సెస్ఫుల్గా ఇక్కడ లాగిన్ ఐడిని క్రియేట్ చేసుకుంటారు మీరు దీనిలోకి లాగిన్ కూడా అయిపోతారు నెక్స్ట్ ఇక్కడ యాక్సెస్ చేయడానికి మీరు మీ మొబైల్ నెంబర్ అదేవిధంగా ఇమెయిల్ ఐడిని అయితే వెరిఫై చేయాల్సి ఉంటుంది సో దానికోసం ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్పై అదేవిధంగా ఇమెయిల్ ఐడిపై ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది సో ఫోన్ నెంబర్పై వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి దాని తర్వాత ఇమెయిల్ ఐడిపై వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై నో మీద క్లిక్ చేయాలి వెరిఫై చేయగానే నెక్స్ట్ మనకు ఒక సెక్యూరిటీ పిన్ సెలెక్ట్ చేసుకుని అడుగుతుంది సో ఇక్కడ ఫోర్ డిజిట్ గల ఒక సెక్యూరిటీ పిన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మన పిన్ కూడా ఇక్కడ అస్సెస్గా క్రియేట్ అయిపోతుంది దాని తర్వాత ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇక్కడ మనకు టికెట్ బుక్ చేసే పేజ్ ఓపెన్ అవుతుంది సో దీనిలో మనం సెలెక్ట్ చేసిన ట్రైన్ యొక్క మొత్తం డీటెయిల్స్ ఉంటాయి ఏ రేట్న మన జర్నీ ఉంటుంది అదేవిధంగా డిపార్చర్ అదేవిధంగా అరవై టైమింగ్ కూడా ఉంటుంది సో ఇక్కడ మనం ప్యాసింజర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో దానికోసం సెలెక్ట్ ప్యాసింజర్ సెక్షన్లో ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది యాడ్ న్యూ అని ఎవరైతే అడల్ట్ ఉంటారో వాళ్ళకి ఈ ఆప్షన్ ద్వారా అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఎవరైనా పిల్లోలు ఉంటే యాడ్ ఇన్ఫెంట్ మీద క్లిక్ చేసి దాని మీద దీనిలో పిల్లోనికి యాడ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం యాడ్ న్యూ మీద క్లిక్ చేసి ప్యాసింజర్కి యాడ్ చేద్దాము సో యాడ్ న్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ప్యాసింజర్ యొక్క పేరు ఏజ్ అదేవిధంగా జెండర్ అడుగుతుంది సో ఇవన్నీ ఇక్కడ ఎంటర్ చేయాలి నెక్స్ట్ నేషనాలిటీలో ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత బెర్త్ ప్రిఫరెన్స్ అని ఉంటుంది సో దీనిలో మీకు విండో సైడ్ ఏమన్నా సీట్ కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా నో ప్రిఫరెన్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత యాడ్ ప్యాసింజర్ మీద క్లిక్ చేయగానే మీరు ఎవరైతే డీటెయిల్స్ ఎంటర్ చేస్తారో ఆ ప్యాసింజర్ అయితే యాడ్ అయిపోతారు సో ఇక్కడ దీని వీళ్ళతో పాటు ఇంకా మీరు ప్యాసింజర్ని యాడ్ చేయాలనుకుంటే యాడ్ న్యూ ప్యాసింజర్ మీద క్లిక్ చేసి సో ఇంకా మీరు ప్యాసింజర్స్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అదర్ ప్రిఫరెన్స్లో మనకు కన్సిడర్ ఫర్ ఆటో అప్గ్రేడేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సో ఈ ఆప్షన్ ఎవరంటే ఎవరైతే వెయిటింగ్ లిస్ట్లో లేదా ఆర్ఏసీలో టికెట్ బుక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి టికెట్ కన్ఫర్మ్ అవ్వగానే ఆటో అప్గ్రేడ్ అవ్వడానికి దీన్ని అయితే టిక్ చేసుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ ఆ బుక్ ఓన్లీ ఇఫ్ కన్ఫామ్ బెర్త్ ఆర్ అలోకేటెడ్ అని ఈ ఆప్షన్ ఎవరి కోసం అయితే ఎవరైతే ఇంతకు ముందే టికెట్ బుక్ చేసుకుని ఒక ప్రిఫర్డ్ కోచ్లో ట్రావెల్ చేస్తూ ఉన్నారో వాళ్ళతో వాళ్ళతో పాటు మీరు కూడా ట్రావెల్ చేయాలనుకుంటే ఆ ప్రిఫర్డ్ కోచ్ నెంబర్ని ఎంటర్ చేసి మీరు కూడా టికెట్ బుక్తే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మీ డెస్టినేషన్ అడ్రస్ని అయితే ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది సో మీరు ఎక్కడికైతే ట్రావెల్ చేస్తున్నారో ఆ ప్లేస్కి సంబంధించిన పేరు అదేవిధంగా కోడ్ దాని తర్వాత స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత పేమెంట్ మోడ్లో మీరు దేని ద్వారా పేమెంట్ చేయాలనుకుంటారో దానికి సంబంధించిన అమౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ యూపీఐ ద్వారా పేమెంట్ అయితే చేసుకోవచ్చు సో దీనిలో మీకు ఏది ఆప్షన్ మీకు అవైలబుల్ ఉందో సో దాన్ని టిక్ చేసుకోవాలి దాని తర్వాత రివ్యూ జర్నీ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ పేజ్లో మీరు క్యాప్చర్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఇమేజ్ కింద మీకు క్యాప్చర్ అయితే ఇవ్వడం జరిగింది సో ఆ క్యాప్చర్ని ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయగానే మీకు పేమెంట్ చేసే మోడ్స్ ఇక్కడ అన్ని డిస్ప్లే అవుతాయి సో దీనిలో మీరు దీని ద్వారా మీ పేమెంట్ చేయాలనుకుంటున్నారు దానికి సంబంధించిన ఆప్షన్ని చూస్ చేసుకొని మీ పేమెంట్ని అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అవ్వగానే ఈ విధంగా ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ చూడవచ్చు టికెట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే దీనిలో డిస్ప్లే అవుతాయి సో మీ టికెట్ అయితే సక్సెస్ఫుల్గా బుక్ అయిపోయింది సో దీనిలో మీ పిఎన్ఆర్ నెంబర్ కూడా ఉంటుంది సో ఇక్కడి నుంచి మీరు కావాలంటే మీ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా షేర్ కూడా చేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు ఆన్లైన్ ద్వారా అది కూడా మీ మొబైల్ ఫోన్లోనే రైల్ టికెట్ ని బుక్ చేసుకోవచ్చు ఓపె ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోద్దు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు థ్యాంక్ యూ